సో ఎలా అనిపిస్తుంది ఆదిపురుష్ ట్రైలర్ మీకు? చాలా బాగుంది సినిమా, చాలా చూడాలనిపిస్తుంది. ఇంకా ప్రభాస్ అన్న రాముడు గెటప్ లో సెట్ అయినా మరి చాలా బాగున్నాడు ప్రభాస్. సో మీకు నచ్చిందా మరి ప్రభాస్? చాలా బాగున్నాడు, చూడాలనిపిస్తుంది సినిమా. ఇంకా ఎప్పుడు పడితే వెయిటింగ్ చేస్తున్నాం. సో రాముడు అన్నకి ప్రభాస్ అన్నకి గడ్డం మీశాలు ఉండే కదా రాముడికి, సో ప్రభాస్ అన్నకి పెట్టారు కదా, సో అది ఎలా అనిపిస్తుంది మీకు? డిఫరెంట్ గా ఉంది చూడడానికి, చాలా బాగుంది. ట్రైలర్ లోకి మీకు బాగా నచ్చిన సీన్ ఏంది? హీరోని హీరో మాట్లాడుకుంటారు, రాముడు సీత మాట్లాడుకుంటారు, అలా బాగుంది, చూడాలనిపిస్తుంది. ఇంకా సరే ఇప్పుడు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మరి రావణాసుడు తీసుకెళ్లిన సీన్? చాలా బాగుంది, చూడాలనిపిస్తుంది. థియేటర్కి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నా అంతే, ఎప్పుడు వస్తుందా వెయిటింగ్ చేస్తున్నా. ఇప్పుడు ప్రభాస్ అన్న రాముడు ఇప్పుడు ప్రభాస్ అన్న సాంగ్స్ కానీ ఆదిపురుష్ సాంగ్స్ కానీ అవి ఎలా అనిపించాయి? కొత్తగా ఉన్నాయి, చూడడానికి బాగున్నాయి, వినాలనిపిస్తుంది. ఇంకా కొత్తగా ఇప్పుడు కృతి సనం సెట్ అయింది అంటారా మరి? చూడలేదు, చూసిన తర్వాతకి ప్రభాస్ అన్న పక్కన సీతగా సెట్ అయింది. సాంగ్స్ ఎలా అనిపించాయి ప్రభాస్ అన్నది? ఓం జయ శ్రీరామ్. బాగున్నాయి. అమెరికాలో రిలీజ్ అవుతుంది కదా ఈరోజు, సో ఎలా ఉండబోతుంది? అక్కడ మంచి టాక్ వస్తే ఇక్కడ మన ఇండియాలో ఎలా ఉంటుంది రచ్చ ఫ్యాన్స్ది? ఏమో ఇక్కడ అయితే చాలా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ప్రభాస్ కోసం, ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిటింగ్, ఇక్కడ మరి ప్రభాస్ సినిమా కోసం వెయిటింగ్ చేస్తున్నాం అందరం. ఓకే, ఒక మాటలో చెప్పాలంటే ప్రభాస్ అన్న గురించి ఏం మాట్లాడతావు? ప్రభాస్ అన్నకి నేను ఫ్యాన్, చాలా చూడ వెయిటింగ్ చేస్తున్నాము సినిమా కోసం. సినిమా ఎప్పుడు పడుతుందో అప్పుడు వెళ్ళి చూసేస్తాను అన్నమాట, వెంటనే చూసేస్తాను. ప్రభాస్ కి ఫ్యాన్ ఇక్కడ. అవును, ఎప్పుడు వస్తుందో వెయిటింగ్ చేస్తున్నాం అంతే. ఫ్యాన్ కదా నువ్వు. సో ఇప్పుడు సలార్ది గ్లిమ్స్ వస్తున్నాయి, టీజర్ వస్తుంది 16th రోజు, సో రెండు డబుల్ ధమాక్ అనుకోవచ్చా మరి మీకు? చాలా వెళ్ళి చూసేసారు, అసలు వెయిటింగ్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు వస్తుందా అని. సో వస్తారు థియేటర్ లో గ్లిమ్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మరి? చెప్పలేకపోతున్నా మాటలు అంతే. ఓకే థ్యాంక్ యూ అండి.